బుర్ర తక్కువ తెలంగాణ వాళ్ళు బిడ్డింగ్ వర్క్ రాకూడదని మనమంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు. ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా? ఇది సాధ్యమయ్యేది ఎక్కడ ఉన్నాయి? ఎలాంటి రూల్స్ ఉన్నాయా? ఏదో ఒకటి వాగాల, ఏదో రకమైనటువంటి వార్తల్లో నిలబడాలి. ఎందుకంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేస్తున్నాము, బీఆర్ఎస్ ఇది జాతీయవాదులు, మేము జాతీయ పార్టీ. జాతీయవాదికి ప్రాంతీయ ఉగ్రవాదికి అన్నాడు కదా ఆయన, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళని వాళ్ళు ఎలా తిట్టినారు మనకు తెలీదా? ఆంధ్ర బిర్యానీని సైతం తిట్టినటువంటి వాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చులకనగా మాట్లాడినటువంటి వాడు. తెలంగాణ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇష్టపడతారు, మనమంతా ఒకటే అన్నటువంటి భావంతో ఉంటారు. కానీ ఇలాంటి కుహనవాదులు, ఇలాంటి ప్రాంతీయ ఉగ్రవాదుల వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే తెలంగాణ ప్రజలకి అర్థమైంది, కేసీఆర్ మళ్ళీ పాత నైజాం కాలం లాంటి దొర. ఈయనేమి ప్రజల నుంచి ప్రజల మంచి కోసం వచ్చినటువంటి దొర కాదు అన్నటువంటిది అయితే ఇప్పటికే కేసీఆర్కి అర్థమైపోయింది. రమ్మనడే ఏమొస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి ఏముంది ఇక్కడ? నాకు అర్థం కాదు. వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వందల పార్టీలు పోటీ చేస్తూ ఉంటాయి. తెలంగాణలో కేఏ పాల్ ఏమాదిరో, ఈ బంగారు తెలంగాణలో ప్రజల్ని ఏమాదిరి మీరు ఇబ్బంది పెట్టారు, మేమందరం చూసాం టీవీల్లో పేపర్లు. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడడం అభివృద్ధి కాదు. ఆంధ్రుల కష్టంతో రాసి పెట్టుకో హరీష్ రావు, కేవలం ఆంధ్రుల కష్టంతో బ్రహ్మాండమైనటువంటి నగరంగా మారినటువంటి హైదరాబాద్ని ఉన్న ఫలంగా విడిచిపెట్టి వచ్చినాం మేము. దీనితో ఇక్కడ మాకు చంద్రబాబు దరిద్రం ఒకటి, మాకు ఉన్న ప్రతి రంగాన్ని కూడా, వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్ని ఒక గాడిలో పెట్టి ఈరోజు దేశంలోనే అనేక అంశాల్లో తెలంగాణని మించి తీసుకో కేసీఆర్, తీసుకో హరీష్ రావు, డేటా తీసుకో, చెక్ చేసుకో ఎలాగా తెలంగాణని ఆంధ్రప్రదేశ్ సర్పాస్ చేస్తున్నారు అన్ని పారామీటర్స్లో కూడా, సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి. గో అండ్ చెక్ యువర్ సెల్ఫ్. మాకు లేనిదల్లా ఒకటే, మీ మామలాగా ఫామ్ హౌస్లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ, లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర. సుకేష్ ఆయన పేరు, ఐ థింక్ సుకేష్ చంద్రశేఖరంతో సీక్రెట్ చాట్స్ కూడా మా దగ్గర ఎట్లేవు. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. హరీష్ రావు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావును కోరుతా ఉన్నాను. నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీకు చేతనైతే ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి మాట్లాడిపోయారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా? అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? ఏనా మాటల్లో అర్థం ఉందా మీకు? అసలు మొబిలైజేషన్ ఎవరైనా దుబాయ్ పంపించిన దాఖలు ఉన్నాయా నిజంగానే? 2001 తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది, కానీ అప్పటికి ఆయన పేర్లు ఏంటి? ఆయన అయితే దుబాయ్ శేఖరు, లేకపోతే దొంగనాటి శేఖరు. తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు, అది ప్రధానంగా శక్తిగా మారబోతుంది తెలంగాణ ఉద్యమం కోసం. అంతటి నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్? చాలా మంది అంటా ఉంటారు అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు